ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ April 19, 2021. వారము సోమవారం. తిథి సప్తమి. రాత్రి 12:01 వరకు. నక్షత్రము పునర్వసు పూర్తి. వర్జ్యము సాయంత్రం 5:57 నుండి 7:40 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:52 వరకు. శుభ సమయం ఉదయం 9:14 నుండి 9:45 వరకు మరియు సాయంత్రం 4:50 నుండి 5:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. రుణయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడుదుడుకులు ఏవీ ఏర్పడవు. వాహన సౌఖ్యం పొందుతారు. మేషరాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడము, లింగాష్టకం పఠించడము శ్రేయస్కరం. వృషభ రాశి. విదేశీ యత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు. రొటీన్ సంతకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పదగిన సూచన. వృషభ రాశివారు కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈమెయిల్స్ ద్వారా లేక ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపకరించే సమాచారం అందుకుంటారు. అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మిథున రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. విదేశీయానాలు చేయాలి అనే ఆలోచనలు బలపడతాయి. ఎవరి మాటలు లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కర్కాటక రాశివారు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మృత్యుంజయ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అతి కష్టం మీద చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆస్తి తాలూకా వివాదాలు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఒక నూతన పథకానికి మీరు వేసుకున్న ప్రణాళిక అనుకూల దిశగా పయనిస్తుంది. ఉద్యోగానికై చేసే దరఖాస్తులు లాభిస్తాయి. కన్యారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం. ఉద్దేశపూర్వకంగానే స్పెక్యులేషన్కి దూరంగా ఉంటారు. తులారాశివారు శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీలక విషయాలలో వాయిదాలు వేయకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకుని లాభపడగలుగుతారు. పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. రుణయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
నిర్మాణాత్మకమైన పనులలో అభివృద్ధి కనబడుతుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. చేపట్టిన నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిలో వృద్ధి ఉంటుంది. మకర రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శుభదాయకం. కుంభరాశి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూతన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అయితే మీ ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. బాధ్యతల వైపు దృష్టిని మళ్లిస్తారు. కుంభరాశివారు కార్యానుకూలత కొరకు శ్రీ సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. కుటుంబంలోని సర్దుబాట్లను వెనువెంటనే చేయాలని నిర్ణయించుకుంటారు. విదేశాలలోని మీ ఆప్తుల నుండి ఊరట కలిగించే వార్తలు వింటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.